हाई फ्रेंड्स, वेलकम टू रमा शॉर्टकट। नेनु मीरम्मा। ई रोज रेसीपी ब्रेकफास्ट रेसीपी सेमिया निम्मकाय पुलिहोरनु ए विधंगा चेयालो ई वीडियोलो चेसि चूपिस्तानु। चिन्न चिन्न टिप्स पाटिस्तू सेमिया निम्मकाय पुलिहोरनु चेसुकोंडि, चाला टेस्टीगा वस्तुंदि। मार्निंग ब्रेकफास्ट कि एम लेनप्पुडु 5 मिनट्स लो सेमिया तो ई विधंगा चेसुकोंडि, चाला बागुंटुंदि। तप्पकुंडा ई रेसीपीनि मीरु ट्रई चेयंडि, मीकु कूडा बागा कुदुरुतुंदि। मुंदुगा ఒక కప్పు సేమియాని తీసుకోవాలి, తర్వాత ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి। సేమియా విడివిడిగా రావాలంటే ఈ వీడియోలో చూపించినట్లుగా చేయండి, చాలా చక్కగా వస్తుంది। తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ నూనె కాని నెయ్యి కాని వేసుకొని కలుపుకోవాలి। वाटर मरीगिंचुकोवाली। वाटर मरिगिन तर्वात दींट्लो मनं मुंदुगा तीसुकुन्न सेमियानु वेसुकोवाली। ओक 2 मिनट्स उडिकिंचुकुंटे सरिपोतुंदी, एक्कुव सेपु उडकनिव्वकूडदु, मेत्तगा अवुतुंदि। ओक 2 मिनट्स वरकु इला कलुपुतू वेडि चेसुकोवाली। ओक 2 मिनट्स उडिकिन तर्वात स्पून तो कोंचेम तीसुकोनी चेयितो इला ब्रेक चेसुकुंटे कोंचेम इला ब्रेक अयिते सरिपोतुंदि। ई विधंगा ब्रेक अयिन तर्वात स्टव् आफ् चेसुकोनी सेमियानु सेपरेट चेसुकोवाली। जालिगंट तीसुकोनी ఇలా సెపరేట్ చేసిన తర్వాత దీంట్లో కూల్ వాటర్ పోసుకోవాలి। కూల్ వాటర్ పోస్తే పొడిపొడిగా చాలా బాగుంటుంది సేమియా, అసలు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగుంటుంది। ఇలా కూల్ వాటర్ ని పోసుకొని ఒక 2 మినిట్స్ కూడా అలాగే వదిలేయాలి। వాటర్ మొత్తం పోయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి, ఇలా స్పూన్ తో కలుపుకోవాలి। చూడండి, అసలు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగుంటాయి, విడివిడిగా వస్తుంది కూల్ వాటర్ వేస్తే। తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। ఈ నెయ్యి వేడైన తర్వాత దీంట్లో పప్పు దినుసులు వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని వీటన్నిటిని వేయించుకొని 2 ఎండు మిరపకాయలు తీసి వేసుకోవాలి। ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి। ఈ పల్లీలు వేగిన తర్వాత 10 జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి। దీంట్లో ఒక పచ్చిమిరపకాయ తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి, అలాగే కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి। తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాను వేసి అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। తర్వాత నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మరసం పిండుకోవాలి, పుల్లపుల్లగా చాలా బాగుంటుంది। ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది। 5 మినిట్స్ లో ఈ విధంగా సేమియా నిమ్మకాయ పులిహోర రెడీ। మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కి ఈ విధంగా చేసుకోండి, చాలా హెల్తీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। ఈ సేమియా నిమ్మకాయ పులిహోరను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ ని తప్పకుండా తెలియజేయగలరు। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి। మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు వీడియోలన్నిటిని కూడా చూడొచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్।